దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చినటువంటి క్రీస్తు అపోస్తలులకు సంఘ వ్యవస్థాపకులైనటువంటి స్థానిక దైవజనులు ఎస్ రమేష్ కుమార్ పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ మా సింధు గారికి ఈ రాత్రికాల శుభాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి క్రీస్తు అపోస్తలులకు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాము. ప్రార్థన మీద ఆల్రెడీ నాకంటే మరి ఈరోజు నేను 8వ వ్యక్తిని కాబట్టి 7 చాలా విషయాలు మీకు బోధించుండొచ్చు. సో దేవుడు నా ద్వారా కొన్ని తలాంపులు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ప్రార్థన అనేది ఒక ప్రాణి లేక ఒక పక్షి జీవి ప్రాణము లేకుండా ఎలాగైతే జీవించి నిర్జీవంగా ఉంటుందో, ప్రార్థన లేని ఒక విశ్వాస జీవితం కూడా నిర్జీవిగా ఉంటుందని మనం గుర్తించుకోవాలి. ప్రార్థన మరి గమనించినట్లయితే ప్రార్థనలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. మనం రోజు మరి విశ్వాస జీవితానికి ప్రార్థన ఎలాంటిదంటే ఊపిరి లాంటిది. ప్రార్థన నిజంగా చాలా ప్రాముఖ్యమైన విషయాలను బైబిల్ గ్రంథములో కొంత భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారి జీవితాల్లో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వారు పొందినట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రార్థన లేని యొక్క కుటుంబాలు లేక ప్రార్థన లేని యొక్క విశ్వాసి నిర్వీయ స్థితిలో ఉంటాడు, అంటే నిస్సాయ స్థితిలో ఉంటాడు. ప్రార్థన కలిగిన యొక్క విశ్వాసి యొక్క జీవితము గమనించినట్లయితే ప్రార్థన కలిగిన యొక్క విశ్వాసి జీవితం ఎట్లుంటుందంటే మరి పచ్చగా ఉంటుంది లేక ఆనందంగా ఉంటుంది లేక సంతోషంగా ఉంటుంది లేక సమాధానంగా ఉంటుంది లేక నెమ్మదిగా ఉంటుంది. ఇవన్నీ పర్యాయ పదాలు. ప్రార్థన మరి 4 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రార్థన అనేది 4 భాగాలు. మొదటిగా వ్యక్తిగత ప్రార్థన, 2వది కుటుంబ ప్రార్థన, 3వది స్థానిక సంఘ ప్రార్థన, 4వది సార్వత్రిక సంఘ ప్రార్థన. సో ప్రార్థన గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథములో మనం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సమస్తమైన ప్రతి సమయమునందు, 2వది ప్రతి విధమైన విజ్ఞాపన, 3వది సమస్త పరిశుద్ధుల నిమిత్తము, తర్వాత 4వది పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు. విశ్వాసి మెలకు ఉండాలి. ఎలా మెలకు ఉండాలి? అసలు నిద్రపోకూడదా? శారీరకంగా అలసట తీసుకోవాలి, నిద్రపోవాలి, కానీ ఆత్మలో మనము మెలకుగా ఉండాలి. సంఘానికైనా ఒక సంస్థకైనా చాలాసార్లు మనం ఏం ఆలోచన చేస్తామంటే డబ్బు పరంగా సంఘము అభివృద్ధి చెందిందని అనుకుంటాం. కానీ డబ్బు పరంగా ధనపరంగా ఏ సంఘము అభివృద్ధి చెందినా అది అంతంత మాత్రమే. కానీ సంఘము ఎలా అభివృద్ధి చెందాలంటే, సంఘము లేక సంస్థ ఏదైనా సరే, సంఘము లేక సంస్థ ప్రార్థన యోధుల మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా ఆధారపడి ఉంటుంది? ప్రార్థన యోధులం లేదా కుటుంబము లేదా వ్యక్తిగత జీవితం. గమనించండి, మరి ప్రార్థన యోధుల మీద ఆధారపడి ఉంటుందనే గమనించినట్లయితే మనము మన చరిత్రలో కొంతమందిని చూసుకుందాం. ఉదాహరణకు మరి ఉత్తర కొరియాలో పాల్ యాంగ్చ అనే ఒక దైవజనుడు, మనందరూ తెలిసిన వ్యక్తి ఆయన. ఈ వ్యక్తి ఎలా దీవించబడ్డాడు? ఈయన ఆర్థికంగా దీవించబడ్డాడా? ఫస్ట్
ఆత్మలో అభివృద్ధి చెంది ప్రార్థన యోధులు వెనుక ఉండి ప్రార్థించడం వల్ల సంఘము విస్తరించింది. తర్వాత ఆ దేశానికైనా అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఒక పాస్టర్ గారు దేశానికే అప్పులు ఇచ్చే వరకు అంటే అంతగా దేవుడు దీవించాడు. కారణం ఏంటిది? వెనుక ప్రార్థన యోధుల సహాయం ఉంది, సామాసం ఉంది. మరి ఇక్కడ క్రీస్తు అపోస్తలిక సంఘము కూడా నిజంగా ప్రార్థన పరులు ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. నేను రమేష్ పాస్టర్ గారు అయితే మరి చాలా రోజులు కలిసి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. సో దేవుడు ఈ స్థానిక సంఘంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే పోతాడు. కానీ వ్యక్తిగతంగా కుటుంబపరంగా సంఘపరంగా మనం తీసుకున్నట్లయితే మన మూల పురుషుడైనటువంటి అబ్రహం గారి జీవితం గురించి ఒకసారి మనము ఆలోచన చేద్దాము. అబ్రహం గారి జీవితంలో గమనించినట్లయితే మరి దేవుడు తనను పిలిచినాడు. 12వ అధ్యాయంలో పిలిచిన వెంటనే ఆయన ఒక ప్రత్యేకమైన ప్రార్థన బలిపీఠం కట్టుకున్నట్లు తన జీవితంలో మనం చూస్తున్నాం. 12వ అధ్యాయము గమనించండి. 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇది చాలా జాగ్రత్త వినాల. ప్రత్యక్షమైనటువంటి బలిపీఠాన్ని కట్టిండు. పాత నిబంధన కాలంలో బలిపీఠానికి, కొత్త నిబంధన కాలానికి ప్రార్థననే. అక్కడ కూడా ఉంది, 8వ వచనం చదివిస్తాను మీకు. సో కాబట్టి ప్రార్థన అనే ఒక బలిపీఠాన్ని నీ నా జీవితంలో కట్టుకున్నట్లయితే దేవుడు ఎంతగా దీవిస్తాడంటే 4 విషయాలు చెప్పాడు అబ్రహం గారికి. ఏం చెప్పాడంటే 2వ వచనంలో గమనించినట్లయితే, మొదటిగా నిన్ను గొప్ప జనంగా చేస్తాను, 2వది నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును, 3వది నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆశీర్వాదంగా ఉండాలని ఆశిస్తున్నారు? మీరు ఆశించిన వారందరూ కుడి చేయి పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సో దేవుడు మరి ఇక్కడ ఈ ఆశీర్వాదం రావడానికి కొంత వేళ చెల్లించవలసి వస్తుంది. మరి రక్షణ, నేనేమంటానంటే రక్షణ ఉచితమే, కానీ దాన్ని కొనసాగించడానికి వేళ చెల్లించాలి. ఏంటి ఆ వేళ అంటే సమయం చెల్లించాలి, తర్వాత ధనం చెల్లించాలి, తర్వాత ఆరోగ్యము బలమును చెల్లించాలి, ఇవన్నీ చెల్లించాలి. వేళ చెల్లించలేకుంటే మరి రక్షణ కొనసాగింపబడలేకపోతాం. కాబట్టి అబ్రహం గారి జీవితంలో మరి 4 ఆశీర్వాదాలు పొందుకోవడానికి తాను ఏం చేసినాడంటే ప్రార్థన, ఒక ప్రత్యేకమైన బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ఎప్పుడు? ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు. తర్వాత గమనించండి, అదే 8వ వచనంలో గమనించినట్లయితే, అక్కడ ఉండి అతడు బయలుదేరి బేతేళ్లకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేళ్లకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఏం కట్టండి? ఇక్కడ ఒక ప్రత్యేకమైన బలిపీఠం ఉంది, ప్రార్థననే బలిపీఠము కట్టినట్టు చూస్తున్నాం. ఈ 2 విషయాలు జరిగినాయి. మరి ఆశీర్వదించబడ్డా అంటే లేదు. అప్పటికి ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? మరి ఎలా ఆశీర్వదించబడ్డాడు? ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏమైందంటే 10 నుండి 18వ వచనాల వరకు చూసినట్లయితే కరువు విపరీతంగా ఉన్నది. మరి తన దేశాన్ని అయితే దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ అక్కడ ఉండడానికి కొంత సంశయించాడు. మరి మన జీవితంలో కొన్నిసార్లు ఆర్థికంగా లేక అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు సంశయిస్తూ ఉంటాము, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాము. కాబట్టి ఆ పరిస్థితి తనకు ఎదురైంది. అప్పుడు కరువు వచ్చినప్పుడు ఏంటంటే ఏ ప్రాంతానికి అయితే వెళ్ళకూడదో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న అబద్ధం ఆడడం జరిగింది. అబద్ధం ఆడిన తర్వాత మరి జరిగిన పరిమాణం ఏంటిదంటే మరి తన భార్యను అక్కడ ఉన్నటువంటి రాజు తన ఇంటికి పిలుచుకోవడము, తద్వారా ఆ రాత్రి కలలో దేవుడు తనకు మాట్లాడి ఈయన నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు,
తన భార్యను వదిలిపెట్టమన్నప్పుడు అద్భుతంగా నిజంగా దేవుడు ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే శత్రు వల్ల దేవుడు మనల్ని దీవిస్తాడు హల్లెలూయా శత్రు వలన దేవుడు ఏం చేసిండు తెలుసా తనను దీవించాడు ఎలా దీవించాడు చూడండి 17 వచనం నుండి మీరు గమనించినైతే అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య నాకు ఎందుకు చెప్పలేదు ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి నీ నామెను నా భార్యగా చేసుకొందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమై తన చెను ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి హల్లెలూయా కరువు వచ్చింది కొద్దో గొప్ప ఉన్న తీసుకెళ్ళిండు తర్వాత ఏం జరిగిందంటే 13వ అధ్యాయంలో అబ్రహామునకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెప్పునకు వెళ్ళెను అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను హల్లెలూయా కరువు వచ్చిన తర్వాత మరి దేవునికి భయపడి ప్రార్థనపరుడుగా ఉండి ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవడం వలన దేవుడు తనను ఎంతగా దీవించిండంటే ఎంత ఉన్నాడు బహుధనవంతుడైనట తర్వాత మళ్ళీ ఏం చేసినాడు ఆయన తర్వాత మళ్ళీ ఏం చేసినాడంటే 3వ వచనంలో గమనించినట్లయితే అతడు ప్రయాణము చేయుచు దక్షిణ నుండి బేతేలు వరకు అనగా బేతేళ్లకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతు మనకు కావాల్సింది అంటే ప్రార్థన ఇప్పుడు గమనించండి ఫస్ట్లో మనం ఏం చేస్తామంటే ఏమి లేనప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వస్తాము వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు మాకు ఇల్లు లేదంటారు లేదంటే ఏదైనా వృత్తికి సంబంధించిన ఆటో నడిపించే వాళ్ళు ఆటోలు కావాలంటారు లేదంటే ఏదైనా సెంటరింగ్ ఫండ్ మెటీరియల్ రకరకాల అవసరతలు ఉంటాయి అన్నట్లు ఉద్యోగం కొరకు రకరకాల ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏదో కనికరించి ఉద్యోగం ఇస్తాడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత సంఘానికి రమ్మంటే ఏం చేస్తాం తెలుసా మా ఉద్యోగం లీవ్ లేవండి లేదంటే మాకు వ్యాపారంలో వెళ్ళకుంటే కుదరదండి మరి ఇంతకు ముందు ఏమైంది కదా సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి అబ్రహాము లేనప్పుడు ప్రార్థన అనే ప్రత్యేకమైన బలిపీఠం కట్టుకున్నాడు తర్వాత ధనవంతుడైన తర్వాత మళ్ళీ ఏం చేసినాడు మళ్ళీ ప్రార్థన అనే బలిపీఠం కట్టుకున్నాడు నీ నా జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావు మరి ఎంతమంది వ్యక్తిగతంగా ఉదయం లేచి 5 గంటలకు ప్రార్థన చేసేవారు ఇక్కడ ఉన్నారు ఒకసారి చేర్లెత్తండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక గమనించండి నా జీవితంలో మరి దేవుని కృపను బట్టి నేను ప్రతి ఉదయం 4 గంటలకు లేచి ఈ మధ్యలో ఒక వారం రోజులు అవుతుంది లేవలేను ఎందుకంటే అనారోగ్య కారణంగా బట్టి సో దేవుడు నన్ను అన్ని విషయాలు అభివృద్ధిపరుస్తున్నాడు అన్ని విషయాలు దేవుని మా కృపను బట్టి ఈ మాసంలో చాలా వేదికల మీద మాట్లాడగలిగినాను లైవ్ ఉందేమో అంటే నేను చెప్తా కానీ నిజంగా మరి మొన్న పాపం జాస్వా బ్రదర్ వచ్చినట్లు మనుషులు లేనట్టు ఈరోజు ఇంతమంది వచ్చారు చూడండి దేవుని మాకృప దీని వెనుక రాష్ట్రం ఏంటంటే ప్రార్థన ఇంకేం లేదు ఆయన డైరెక్ట్ అన్నాడు ప్రజలు వస్తలేను లైవ్ చెప్తుండే ఆయన కొంచెం బాధ అనిపించింది జనాలు లేరేమని సో ఎందుకంటే దూరం నుండి వచ్చింది కదా ఈరోజు దేవుని దయని బట్టి నేను కూడా వచ్చినప్పుడు 10 మంది ఉన్నారు కానీ వచ్చేవారికి ఇప్పుడు 40 మంది పిల్లలతో సహా దేవుని మహాకృప దీని వెనుక రాష్ట్రం ఏంటంటే కేవలము ప్రార్థన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అబ్రహాము జీవితంలో మరి తనని గొప్పగా చేశాడంటే చేసింది కదా ఇక్కడ బహుధనవంతుడైన కదా తర్వాత నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు మరి ఎక్కడ ఆశీర్వదించబడ్డాడు సంతానం లేదు కదా అంటే సంతానం కూడా వచ్చింది 22వ అధ్యాయంలో ఇస్సాకు అనే వ్యక్తి పుట్టిండు
ఆ ఇస్సాకు ఎలా ఆశీర్వదించబడ్డాడో మనం గమనించినట్లయితే మీకు అంత తెలుసు కాబట్టి దాన్ని చదవడం అవసరం లేదు. సంతానము వాగ్దాన సంతానం ఇస్సాకు వచ్చిండు. ఆ ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అంటే అదే ఆదికాండం 24:63 గమనించినట్లయితే ఆయన బహుధనవంతుడు, వాళ్ళ తండ్రి ధనవంతుడు, తాను కూడా ధనవంతుడే. కానీ తాను ఏం చేస్తున్నాడంటే మరి పొలంలో పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పొలంలో పనిచేస్తూ ధ్యానం చేస్తున్నాడు. సో సంఘ కాపరిగా లేక ఒక సువార్తికుడిగా ఈ పొలం అనే సంఘము లేక ఈ పొలం అనే మహాలోకములో నేను మేము మనం అందరం ఏం చేయాలంటే పని చేయాలి, పని చేయాలి. తర్వాత దేవుని వాక్యము ధ్యానించాలి. చదువుతారు ఒకసారి 63 చదవండి ఒకసారి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు. చాలమ్మా, మనకు కావాల్సింది ధ్యానించడం. సో ఏం ధ్యానిస్తున్నాడు అక్కడ? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు. మొదటి కీర్తనలో మనం చదువుకున్న లేఖనాలను ఆధారం చేసుకుంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము ఇస్సాకు ధ్యానిస్తున్నాడు. ధ్యానించడం వల్ల 26:12 గమనించినట్లయితే ఆయన అభివృద్ధి చెందడము చూసి ఆ ప్రజలు ఓర్వలేని స్థితికి వెళ్ళిపోయారట. ఎలా చూడండి, ఒకసారి చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. హల్లెలూయా. మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ చదువులు, ఆ తర్వాత మీ పొలాలు నూరంతలు అభివృద్ధి చెందును గాక. పిల్లలు గమనించండి, ఆ తర్వాత చదమా. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. చదమ్మా. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు హల్లెలూయా. సో మనం ఆశీర్వదించబడుతుంటే కూడా అసూయ పడవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం బాధపడకూడదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలా. సో అతని ఆస్తిని చూసి ఫిలిస్తీయులు ఏమయ్యారట? అసూయపడ్డరంట. కానీ అసూయపడి మరి నిజంగా ఆయన బావులు తవ్వి మళ్ళీ వేస్తుంటే నీరు, అద్భుతమైన నీరు వచ్చినట్లు ఇంకా ముందు చరిత్ర గమనించినట్లయితే. సో విశ్వాస జీవితంలో ప్రార్థన అనే బలిపీఠం ఎప్పుడైతే మనం కట్టుకొని ఉంటామో, మరి ప్రార్థన గురించి ఒక భక్తుని పేరు చెప్పినా కాబట్టి ఇంకొక భక్తుని గమనించినట్లయితే ప్రపంచ ప్రఖ్యాతి గాయించినటువంటి మరి బిల్లీ గ్రహం గారు తన యొక్క పరిచర్య, తన జీవితం ఈ విధంగా ఉండడానికి, అభివృద్ధి చెందడానికి కారణం ఏమని విలేకరుస్ అడిగినప్పుడు మొదట ఏమన్నాడు, రెండోసారి ఏమన్నాడు, మూడోసారి ఏమన్నాడు? మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి చేస్తే మన అభివృద్ధి తేటా కనిపిస్తుంది, తేటా కనిపిస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఉండి 1500 నా రెంట్ ఉండే, ఈరోజు నేను 7000 రూపాయలు కడుతున్నా. ఆల్రెడీ 4 నెలల రెంట్ కట్టినా, 3వ నెల అయిపోయింది, ఏమీ కొదవలేదు. పిల్లలకి దేవుని దయని బట్టి మరి అలెక్స్కి నేనే చెప్పిన నాకు ఈడ ఈ పిల్లల్ని, ఆడనేమో 22,000, ఈడనేమో 35,000, అయినా నేను ఇక్కడనే జాయిన్ చేపించిన, మళ్ళీ ఆయననే. అంటే కారణం ఏంటిది? అది కూడా తెలుసు, ఇది కూడా తెలుసు, మరి 22,000 చేయొచ్చు కదా మాస్టర్ గారు. అక్కడ కొంత నాణ్యత ఉంది, అక్కడ కొంత మంచిగా ఉందని ఎంత నేను ఎంత లాస్ మరి అనుకుంటే, 22,000 35,000 ఎంత తేడా ఉంది? 13,000 తేడా. అయినా కూడా దేవుని మహాకృపను బట్టి అక్కడ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. అంటే దేవుడు ఏం చేయగలుగుతాడంటే మనం ప్రార్థన చేస్తే, ఇప్పుడు వ్యక్తిగతంగా తన జీవితంలో
బిల్లీ గ్రహం గారి జీవితంలో గమనించినట్లయితే మూడు విషయాలు ప్రార్థన అన్నాడు కాబట్టి తాను వ్యక్తిగతంగా దీవించబడ్డాడు, కుటుంబపరంగా దీవించబడ్డాడు, సంఘపరంగా దీవించబడ్డాడు, సమాజపరంగా దీవించబడ్డాడు. నాలుగు భాగాలు మనం ఆలోచన చేస్తే అబ్రహం గారి జీవితంలో నిన్ను గొప్పవాణిగా చేస్తానన్నాడు. తర్వాత మళ్ళీ వాడిని ఆశీర్వదిస్తానన్నాడు. తర్వాత నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. తర్వాత నీ ఆశీర్వాదకరంగా ఉందు అని చెప్పాడు. బిల్లీ గ్రహం గారి జీవితంలో ఇవి నాలుగు విషయాలు అక్షరాల నెరవేరినాయి. ఎందుకంటే 2006-08 బహుశా ఒకే రోజు ఆయన 45 కోట్ల మందికి సువార్త ప్రకటించు. ఒకే రోజు, అంత టెక్నాలజీ లేదు అప్పటికైనా. ఏం చేసిండంటే ఆయన బుక్స్ అన్నీ ప్రతి సంఘానికి పాస్టర్స్కి ఇచ్చి ఒక టీవీ, దాన్ని ఏమంటారు, దాన్ని చెప్తా మళ్ళీ నాకు వస్తలేదు. సో కాబట్టి అట్లా ఒకే టైంలో అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో దూరదర్శన్ ఛానల్ ఉంటుంది. అలాంటి ఛానల్ అన్నట్టు ఓకే, ఆ ఛానల్ ఆయన అది చేసుకొని మొత్తం ఒకేసారి 45 కోట్ల మందికి సువార్త ప్రకటించి. సో కాబట్టి ఎట్లా ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? డబ్బులు కావాలి కదా దానికి ఇవ్వడానికి కదా. సో దేవుడు ఇచ్చాడు కదా. సో జీవితంలో నిజంగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అబ్రహం గారి జీవితం మనం గమనించినప్పుడు తాను కూడా మరి ప్రార్థన అనే బలిపీఠం కట్టడం వలన ఇంకా అబ్రహం గారికి ఏం ఆధిక్యతలు ఉన్నాయంటే ముగ్గురు సాక్ష్యం ఇచ్చారు. ఫస్ట్ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ఆయనకి ఏమన్నాడు చూడండి, అబ్రహం గారికి యెషయా గ్రంథము 41:8 దేవుని స్నేహితుడిగా తాను పిలువబడ్డాడు. ఒక మనిషి దేవునికి స్నేహితుడు కావాలంటే ఎంత యథార్థత ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. సో ఆయన చూడండి ఒకసారి ఏమన్నాడు, అమ్మా చదవమ్మా, నా సేవకుడవైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరు స్నేహితుడు అంటే ఈయన మన గల్లీలో ఒక కార్పొరేటర్ స్నేహితుడు అయితేనే మనం ఎంతో కదా. మరి ఆయన ఈయన ఎవరు? అబ్రహాం గారికి స్నేహితుడు కావడానికి ఆయన ఎవరు? ఆయన మహారాజు, రాజులకు రాజు, సర్వజ్ఞాని, సర్వంతర్యామి, సర్వేశ్వరుడు, సకల జగత్తులను సృష్టించిన వాడు. ఆయనకు ఎవరు స్నేహితులు అయినారు? ఎలా అయినాడు ఆయన? ప్రార్థన జీవితం కలిగి నమ్మకంగా ఉండడం వల్ల స్నేహితుడైనట్లు చూస్తున్నాం. మనం గమనించండి, 2 దినవృత్తాంత గ్రంథం 20 ఒక రాజు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. ఆయన కూడా సాక్ష్యమిస్తున్నాడు. చూడండి, యెహోషాపాత్ అనే ఒక రాజు ఉన్నాడు. మరి ఆయన ఏమంటున్నాడంటే 7 చదవండి, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము. ఎవరి స్నేహితుడు అంటే ఆయన? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు గుర్తించారు? ఇప్పుడు అనేక సార్లు ఎవరికి వాళ్ళే మనం చెప్పుకుంటూ ఉంటాం, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, ఈయన తెలుసు అని. కానీ అబ్రహం గారు చెప్తలేరు. అబ్రహం గారి గురించి ఎవరు చెప్తున్నారు? ఒక రాజు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. గొప్ప ప్రార్థన చేస్తున్నాడు, గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మనం నూతన నిబంధనలు గమనించినట్లయితే యాకోబు పత్రిక 2:3 సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. 2:23 చదువుదాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి హల్లెలూయా. సో నీకు నాకు ఎవరు స్నేహితులు? మనం అందరము మనం పాడబడతాం కదా. స్నేహితుని మీద ఎన్ని పాటలు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. ఒకటే నెత్తండి, పల్లె వేస్తుందాం. చిరకాల స్నేహితుడా. సో కాబట్టి నీకు నాకు ఒకవేళ ఆ సృష్టికర్త స్నేహితుడై ఉన్నాడు అనుకోండి, మనకేమైనా కొదువు ఉంటుందా అండి? కొదువు ఉంటుందా?
ఉదాహరణకు ధీరుభాయ్ అంబానీ మీకు ఎవరైనా స్నేహితుడు అయిన అనుకుందాం, ఆయన దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, అన్నీ కోట్లే కదా. సో నీకు ఈజీగా ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు రమేష్ అన్న నాకు స్నేహితుడు ఉదాహరణకు, ఆయన దగ్గర కారు ఉండే, మేమన్నా ఊరికి తీసుకొని వెళ్ళిపోయినాం ఆ మధ్యలో, సింపుల్గా కదా. అంటే దేవుడు స్నేహితుడైతే సర్వ సృష్టి ఆయనదే, మనకి ఇంకా కొదువు ఉంటుంది? అబ్రహం గారికి ఏమైనా కొదువు ఉందా? ఏమీ కొదువలేదు, ఏమీ కొదవలేదు. కాబట్టి మొదటి అబ్రహాము ఏం చేసిండంటే, నిన్ను, మళ్ళీ 12:2 వద్దాం, నిన్ను గొప్ప వాణిగా చేస్తాను, తర్వాత నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును. ఆశీర్వాదం, తను ఆశీర్వదించబడమే కాదు, తాను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉన్నాడా మరి అంటే ఉన్నాడు. ఎవరికి ఉన్నాడు? లోతుకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, లేకుంటే ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తన సంతానాన్ని దీవిస్తానన్నాడు. సంతానమైనటువంటి ఇసాకును మనం చూసుకున్నాం, తర్వాత ఇసాక్ కుమారుడైనటువంటి యాకోబు గారి జీవితంలో మనం గమనించినట్లయితే మరి గొప్ప ప్రార్థన పరుడిగా మనం చూస్తున్నాం. 32 నుండి మనం ఒకసారి ఆది కాండము 32 వచ్చినట్లయితే 23 నుండి ఇంచుమించు 30 వచనాల వరకు మనం చదివినట్లయితే ఎన్నో విషయాలు అందులో దాగి ఉన్నాయి. ఒకసారి చదువుదాం, 23 వచనం చదువుదాం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడ వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనియనను. ఆశీర్వాదము పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము పట్టుదల కలిగి పోరాడి ప్రార్థన చేయాలి. ఇంకా మన వాడక భాషలో మరి అక్కడ ఓషయా రాసిండు అన్నట్లు ఎట్లుండాలంట, మగసిరి కలిగిన ఆత్మ కలిగి పోరాడాలంట. ఓషయా గ్రంథంకి వద్దాం ఒకసారి, అక్కడ మన వాడక భాష మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో ఆయన ఒక నరునితోను ఒక దేవదూతతో తెల్లారేంత వరదక పోరాడినట్లు మనం చూస్తున్నాం. ఆ దేవదూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని మరి ఇంకా లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఒకసారి చదువుదాం, ఓషయా గ్రంథము 12:3-5 వచనాలు చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకున్నాడు. చూడండి, ముందు రావాలనుకున్నాడు తొందర మనకి. సో కాబట్టి మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. హల్లెలూయా. ప్రార్థనలు ఏం చేయాలి మనము పొందుకోవాలనుకుంటే? ఖచ్చితంగా పోరాడాలి, వ్యక్తిగతంగా పోరాడాలి. రాష్ట్రమందు నీ తండ్రికి నీ విజ్ఞాపనలు వినబడాలి. అప్పుడు దేవుడు రాష్ట్రమందు నీ ప్రార్థన విని నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఇచ్చిన వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే రాష్ట్రంగా ప్రార్థన చేసిన మరి సులభం జీవితంలో తను జ్ఞానం అడిగాడు. జ్ఞానమడితే ఆయన ఏం చేసినాడంటే జ్ఞానంతో పాటు సొలొమోనుకు ఆ సొలొమోను చేసిన విజ్ఞాపన దేవునికి ఇష్టమైంది. ఇష్టమవడం వలన దేవుడు తనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. కాబట్టి నీవు నేను దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడానికి ఇష్టలుగా జీవించినట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం ఏదైతే లేదని అనుకున్నామో అది పొందుకోవడానికి అరులం మనము. ఆయన సమయంలో ఆయన ఇస్తాడు. మనం వెయిట్ చేయాలి, కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. యాకోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఒంటరిగా వచ్చాడు. 28 చూస్తాం మనం,
ఆ తలగడ నిచ్చెననే మా సందర్భాన్ని చూస్తాం. అక్కడ ఒక మాట చెప్తాడు ఆయన, నీవు నన్ను దీవిస్తే ఇక్కడి నుండి నీకు నేను దశమ భాగము, ఎంత దీవిస్తే అంత దశమ భాగం ఇస్తాడంట. మొన్న ఒక ఎంఆర్ఓ గారు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. చెప్తే ఏమన్నాడంటే, వాళ్ళు వాళ్ళ అమ్మ చాలా చిన్న పూరి గుడిసెలు ఉన్నట్టు ఒక 70 సంవత్సరాల క్రితం. వాళ్ళు పండుకుంటే సగం కాళ్ళు బయట ఉంటుండనంట, సగం బాడీ లోపల ఉంటుండనంట, వర్షం పడితే కాళ్ళు తడిసిపోతుండనంట. సింపుల్గా చెప్పాలంటే అట్లాంటి పరిస్థితిలో వాళ్ళమ్మ మంచి చదివిచ్చింది. అక్కడ మిషనరీస్ ఉండడం వల్ల మిషనరీ హాస్టల్ వేసి చదువుకొని ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళారు. ఆయన ఏమంటున్నాడంటే, 10% కాదు ఇప్పుడు ఆయన 20% ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడ? మరి మనం 10% ఇస్తున్నామా? చాలా కష్టం. ఆశీర్వాదం పొందుకోవాలని ఉంటుంది, కానీ ఇచ్చిన దేవునికి తిరిగి ఇవ్వడానికి మనము మనసు ఒప్పదు. మీరు ప్రయత్నం చేయండి. నిజంగా దేవుడు నిజంగా దీవించాలంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఒకటి డబ్బే కాదు, సమయం ఇవ్వండి, బలం ఇవ్వండి, ధనాన్ని కూడా ఇవ్వండి. ఇస్తే అద్భుత రీతిగా మరి దేవుడు దీవించినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకసారి దావీదు జీవితాన్ని దగ్గరికి వస్తాం, చూద్దాం మరి ఆయన ఎంత ఇచ్చాడో, ఎలా దీవించబడ్డాడో ఒకసారి చూద్దాం మనము. దావీదు జీవితంలో మరి దేవుడు నిజంగా, దేవుడు తనకిచ్చిన దాంట్లో తనెంత ఇచ్చాడో, ఏ స్థితిలో ఇచ్చాడో, ఎలా దీవించబడ్డాడో మనం గమనించినట్లయితే, మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 14 వచనం చదవండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, చాలు 2 లక్షల మనుగుల బంగారము 10 లక్షల మనుగుల వెండిని. ఒక మనగంట తెలుసా? మామూలుగా మనగంటే 10 కేజీలు. 2 లక్షల మనుగులు 10 × 20 వేసుకోండి, ఎన్ని కేజీలు అవుతుంది, ఎన్ని లారీలు అవుతుంది. అది కష్ట స్థితిలో. మనం ఆనందం ఉంటే సంతోషం ఉంటే ఇస్తాం, కష్టం ఉంటే అసలే రావడమే కష్టం కదా. సో కష్ట స్థితిలో దేవునికి ఇచ్చాడు. ఇచ్చిన ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నిజంగా ఎంత గొప్ప ప్రార్థన చేస్తుండంటే, 29వ అధ్యాయము ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఇది అంత వివరించడానికి బహుశా సమయం లేదు కాబట్టి ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఒక 2 రెఫరెన్స్ అక్కడ చదివిస్తాను నేను. గమనించండి, 29:10-16 వచనాలు అసలు మొదటి నుండి పూర్తిగా చదివితే మంచిదే, కానీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో అదంతా నీదే అని చెప్పి ఆయన చెప్తున్న ప్రార్థన ఏంటిదంటే, 10వ వచనములో, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యము పరాక్రమము ప్రభావము తేజస్సు ఘనత నీకే చెంది ఉన్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగాను హెచ్చించుకొని ఉన్నావు, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. హల్లెలూయా. ఎవరి వలన కలుగుతుంది ఐశ్వర్యం గొప్పతనము? మనం గొప్ప వ్యక్తుల దగ్గర పోతే దొరుకుతా అనుకుంటాం. మనం గొప్ప వ్యక్తి ఏం చేస్తాడు? తనకున్న దాంట్లో కొంత ఇస్తాడు కదా. కానీ దేవుడు గొప్పవాడు కదా. ఐశ్వర్యం గొప్పతనం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. తర్వాత కింది చదవండి. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అందరికి బలం ఇచ్చేవారు ఎవరండి? దేవుడే. ఆ బలమిచ్చే దేవుని దగ్గరికి వస్తున్నామా? మరి మనం వచ్చినట్లయితే దేవుడు ఈ రాత్రి నేను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ రాత్రి యాకోబు వచ్చాడు, తాను దీవించబడినట్లు మనం లేఖనం చూస్తున్నాం. ప్రియులారా, నీ నా జీవితంలో ఆశీర్వాదం కావాలంటే
మగసిరి కలిగిన ఆత్మ కలిగి నువ్వు ఎప్పుడైతే ఏకంగా కూడి ఉదయం ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు నీ మనో హృదయ అభిలాషలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి ఆయన ఏమన్నాడంటే తర్వాత 15 వచనములో మా పితరులందరి వలే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడునూ లేడు. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరం కట్టించుటకు మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయము నీ వలనే కలిగినది. హల్లెలూయా. ఎవరి వలన కలిగిందండి? ఇప్పుడు ఆయన చెప్పిన వస్తు సముదాయం అంతా ఎవరి వలన కలిగింది? ఇప్పుడు మనకున్న ఇంట్లో వస్తు సముదాయం అంతా ఎవరి వలన కలిగింది? లేదండి, నేను కష్టపడితే వచ్చింది. దేవుడు ఇంట్లో కూర్చుంటే ఇచ్చిండ్రా? కష్టపడడానికి ఎవరు ఆరోగ్యం ఇచ్చారు? బలం ఇచ్చాడు. సో మనం అదే అంటాం అన్నట్లు అక్కడే. సో కాబట్టి దేవుని వల్ల కలిగిందని చాలా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ఆయన. అంత నీ వల్లే కలిగింది అంటున్నాడు. అంత ఎవరి వల్ల కలిగిందంట? ఆయన వల్లే. నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా, ఉన్నదంతా పాట వరకే సరిపోతుంది కానీ తీసుకొచ్చే వరకు. సో కాబట్టి జీవితంలో అన్న మరి జాక్పునే గారి బుక్స్ చదువుతున్నాను. ఆయన ఒక మాట అంటాడు, సండే రోజే క్రైస్తవులంతా ఎక్కువ ఏమంటారు, లైవ్ పోతే లేదు పర్షన్ అబద్ధాలు ఆడతారట, సండే రోజు ఆడతారట. ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందే పాటలు అనుకుందాం, పాటనే ఇప్పుడు వాడిన పాటలోనే అంతా ఆయనదే కదా. మరి ఆయన తీసుకురావాలి కదా, తీసుకొస్తామా? కష్టం. సో ఆయన కూడా అడుగుతలేడు. ఆయన నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడంటే, కాబట్టి యాకోబు జీవితాన్ని దేవుడు దీవించాడు, అబ్రహం గారి దేవుడు జీవితాన్ని దేవుడు దీవించాడు, ఇసాక్ గారిని దేవుడు దీవించాడు. కారణం ఏంటిదంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని వాళ్ళు కట్టుకున్నట్లు లేఖనం సెలవిస్తుంది. మరి ఇసాక్ ప్రార్థన అనే బలిపీఠం కట్టుకున్నాడా అని మనం ఒకసారి ప్రశ్నించుకొని దానికి ఆన్సర్ తీసుకుందాము. 26:25 వచ్చి చదువుదాం. 26 ఆది కాండం అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చూడండి ఏం చేసినాడు, ప్రార్థన అనే బలిపీఠము వ్యక్తిగత జీవితంలో కలిగి ఉన్నట్లయితే దేవుడు సమృద్ధినిస్తాడు, సమృద్ధి అయినటువంటి జ్ఞానం ఇస్తాడు, సమృద్ధి అయినటువంటి ఆరోగ్యం ఇస్తాడు, సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యం ఇస్తాడు, సమృద్ధి అయినటువంటి విద్యాభ్యాసము కావలసినటువంటి సమస్తమును సమకూరుస్తాడు. మనం కావాల్సింది అవే కదా. సో అంత మాత్రం కాకుండా ఆత్మలో మనం ఏమవుతాము, అభివృద్ధి చెందుతాము. తన స్నేహితుగా 26:25 ఆది కాండం 26:25 గమనించినట్లయితే, అమ్మ చదివినావు కదా. సో ఇంకా ముందుకెళ్దాం మనము. గమనించినట్లయితే మరి ఏలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఏలి అనే భక్తుడు రోషం కలిగినటువంటి ప్రవక్త. ఆయన ఆయన కూడా ఏం చేసినాడంటే బయలు ప్రవక్తలను జయించడానికి ప్రార్థన అనే బలిపీఠం కట్టుకున్నాడు. ఆయన కూడా ముందేం చేసినాడు చదవండి ఒకసారి. ముందేం చేసినాడు, మొదటి రాజుల గ్రంథము 18:36-39 వచనాలు చదివినట్లయితే అద్భుత రీతిగా అక్కడ అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను. 35 బలిపీఠం ఉంటది, 36 చదివిస్తున్నావు కాబట్టి ఆ బలిపీఠం అనే మాట చూసుకుందాం ఒకసారి. వారు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను చాలు, మనకు కావాల్సింది అంటే మళ్ళీ 34 చాలా. కాబట్టి ఆ అక్కడ బలిపీఠం కట్టించి ఆ బలిపీఠం చుట్టూ నీళ్లు పోసిన తర్వాత ఈయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రార్థన స్టార్ట్ చేయగానే మరి 30
ఎనిమిదో అనుకుంట బహుశా 38 అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవాగ్ని దిగి ఆ దహన బలి పశువులను కట్టెలను బుగ్గిని ఏం చేసినది దహించి దహించి వేసింది. హల్లెలూయా. అంటే ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా? దీనే కార్యసాధకమైనటువంటి ప్రార్థన. అప్పుడే జరిగింది, కొనేమో లేట్ వస్తుంది, కొనేమో అప్పుడే. సో తొందరగా జవాబిచ్చేసిన దేవుడు. కాబట్టి ఏలియా జీవితంలో తాను కూడా ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకొని ప్రార్థించినట్లు చూస్తున్నాం. ఇసాకు పొలంలో ధ్యానం చేస్తున్నాడు. ఈ ధ్యానం విషయంలో నన్ను గమనించినప్పుడు యెహోషువకు దేవుడు ఏమంటాడంటే, నువ్వేం చేయకూడదయ్యా బాబు, నువ్వేం చేయకూడదు. ఏం చేయాలి తెలుసా? ఈ ధర్మశాస్త్రాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా చక్కగా నువ్వు దాన్ని చదివి బోధిస్తే నీ అభివృద్ధి నీ వెంట ఉందని చెప్తాడు. ఏమని చెప్తాడు? చక్కగా బోధిస్తే నీ అభివృద్ధి నీ వెంట ఉన్నది అన్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి 8-9 వచనాలు చదవమ్మా. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథము 8-9 వచనాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు హల్లెలూయా. ఎట్లా ప్రవర్తించగలుగుతాం మనము? సూత్రం ఏంటిది? దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించడం వల్ల మన ప్రవర్తన చక్కగా ప్రవర్తించగలుగుతాము. ఆయన ఎంతమంది రాజులను జయించిండంటే 12వ అధ్యాయము 24వ వచనం చివరి లైన్ గిలుగాల్లో గోయుల రాజా తిర్సా రాజా, ఆ రాజులందరి సంఖ్య 31. సో అవన్నీ పేర్లు మనకు దూరం. 31 రాజులను కేవలము కత్తి పట్టలేడు, ఏ ఆయుధం పట్టలేడు. స్తుతిస్తే ఏమైనాయి? స్తుతిస్తే ఏమవుతుంది? స్థితి మారుతుంది. ప్రార్థిస్తే పరిస్థితి మారుతుంది. స్తుతించడం వల్ల స్థితి మార్చబడుతుంది, ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? పరిస్థితి మార్చబడుతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు స్తుతించారు. స్తుతించడం వల్ల ఎరుకో గోడలు కూలిపోయినాయి, ఎరుకోని జయించగలిగారు కదా. సో నేను నా జీవితంలో అనారోగ్యమైన ఎరుకో గూడ లాంటి సమస్య ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులైన ఎరుకో గూడ లాంటి సమస్య ఉండొచ్చు, లేక ఎరుకో లాంటి శత్రువు ఉండొచ్చు మన. కేవలం నువ్వు స్తుతించడం వలన, కేవలం నువ్వు ప్రార్థించడం వలన నీ పరిస్థితి మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది. మార్చబడిన వారి జీవితాలు, ఇప్పటి వరకు మనము అబ్రహం గారి జీవితం చూసుకున్నాము, ఇస్సాక్ గారి జీవితం చూసుకున్నాము, యాకోబు గారి జీవితం చూసుకున్నాము, దావీదు జీవితం కూడా చూసుకున్నాము. ప్రిల్లారా, మరి నేను ముగిస్తున్నాను. ఇంకా ఒక ముగింపులో వస్తున్నాను. మరి నీ నా జీవితము ప్రార్థన అనే బలిపీఠము కట్టుకోగలుగుతున్నామా? వాగ్దానం అనే బలిపీఠాన్ని కూడా కట్టుకున్నాడు ఆయన. వాగ్దానం అనే బలిపీఠాన్ని కూడా మరి అబ్రహం గారు కట్టుకున్నట్లు 13వ అధ్యాయము 17వ వచనంలో మరి అదే ఆదికాండం 13వ అధ్యాయము వాగ్దానం అనే మరి ప్రార్థన. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా మీకు కావాలనిస్తే ఏం చేయాలంటే, మీరు రాష్ట్రంగా దేవుడు మీతో మాట్లాడితే తిరిగి అదంతా స్వతంత్రించుకోండి. నాకు ఒక వాగ్దానము ఈ సంవత్సరము. నేనేం చేసినానంటే ఒక 2 సంవత్సరాల నుండి విశాలమైన గృహం అని అడుగుతున్నాను. మామూలుగా సింపుల్ చెప్పాలంటే, నిజానికి దేవుని మా కృపను బట్టి నేనున్నది ఇంతకుముందు గల 150 SFT. ఇప్పుడు 600 SFT ఉన్నా. అంటే దేవుడు ఎంత దీవించాడు నాకు? 4 భాగాలు. అంటే 150కి వెళ్ళి 600కి వెళ్ళిపోయినా, రెంటు కూడా 4 భాగాలు ఎక్కువ కడుతున్నా, అయినా కూడా దేవుడు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు సొంత ఇంటి కొరకు అడుగుతున్నా, వేచి ఉన్నా ఆయన ఎప్పుడని అని. ఆయన ఇస్తాడని నాకు నమ్మకం ఉంది, తొందరపడే అవసరం లేదు. సో మన జీవితంలో కూడా గమనించండి,
ఇప్పుడు అబ్రహాం గారు వాగ్దానం చదవం ఒకసారి మళ్ళీ చదవాలి ఆ మాట. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. నేను అంటే ఇల్లు ఖాళీ చేయడానికి ప్రార్థన చేస్తున్న ప్రభుత్వం అడిగినప్పుడు దినవృత్తాంత గ్రంథం నుండి ఒక మాట మాట్లాడాడు అన్నట్లు, నీవెక్కడ కాలు పెడితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ మాటను పట్టుకొని పైన ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ మాతో పాటు ప్రార్థన చేసేవారు. కానీ కొంచెం కష్టమవుతుందేమన్నారు, కానీ ఏది ఏమైనా ఒక విశ్వాసం అని అడిగేద్దామని వేసేసినాము. దేవుడు ఏం చేసినాడు, అన్నీ సమకూరుస్తానన్నాడు. ఒక అడుగు ముందుకెళ్ళా, దానికి నేనేమన్నా అంటే రక్షణ ఉచితము, రక్షణ కొనసాగించడము కష్టము. సో కాబట్టి వెల చెల్లించాలి. సో కష్టం అంటే వెళ్ళనే కాబట్టి పర్యాయ పదం. సో దానికి ఏం చేయాలంటే మన సమయం ఇవ్వాలి, మన శక్తిని ఇవ్వాలి, మన ధనాన్ని ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన విశ్వాస జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అబ్రహాం గారి జీవితం అలాగే ఆశీర్వదించబడ్డది, ఇస్సాక్ గారి జీవితం అలాగే ఆశీర్వదించబడ్డది, యాకోబు గారి జీవితం అలాగే ఆశీర్వదించబడ్డది, యాకోబు సంతానమైనటువంటి యోసేపు జీవితం కూడా అలాగే ఆశీర్వదించబడినట్లు 49:22 పలించడి కొమ్మలాగా యోసేపు ఉన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలారా గమనించండి, మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి కొత్త నిబంధన మాట మనం చూసుకున్నాం కాబట్టి కొత్త నిబంధనలో కూడా సంఘము అభివృద్ధి చెందాలన్నా, కుటుంబము అభివృద్ధి చెందాలన్నా, సమాజము అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో మూఢనమ్మకాలు పోవాలన్నా, సంఘంలో మూఢనమ్మకాలు పోవాలన్నా, ఏది కావాలన్నా ప్రార్థన దేవుని వాక్యం. ఆదిమ అపోస్తలు చేసిన పని అదొక్కటే. 6 గమనించండి, 6 చేసిన పని ఏంటిదంటే వాళ్ళు చూడండి 4-7 కలిసి ఉంటాయి. వాళ్ళు 7 జ్ఞానం కలిగి 7 చదవండి, ఎందుకంటే మనకు అంత సమయం లేదు కాబట్టి. అపోస్తల కార్యము 6:5-7 కలిసి ఉంటాయి, ఒకసారి చదమ్మా. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను ఫిలిప్పు వారిని అపోస్తల ఎదుటను నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఎట్లా విస్తరించబడదు అన్నప్పుడు 4 ఏంటంటే వారు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. 2 ఏం చేయాలి ఇప్పుడు సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం బోధించాలి. ప్రార్థన చేయాలి, వాక్యం బోధించాలి. మరి సంఘము ఇది చేస్తుంది, మరి ఇది విశ్వాసం ఏం చేయాలి? ఇసాక్ ఎట్లాగైతే ధ్యానం చేసిండో దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. 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 మరి నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీవు అనేకులకు తండ్రిగా ఉంటావు అని అబ్రహాం గారి యొక్క వాగ్దానం నెరవేర్చబడ్డదా అని మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే నిజంగా అన్ని జనులైనటువంటి మనము ఎలా దీవించబడ్డాము. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3 గమనించండి, మరి నిజంగా నిన్ను గొప్ప జనంగా చేస్తాను, సమస్త వంశాలు నీ అందు ఆశీర్వదించబడ్డన ఆ లేఖనము నెరవేరిందా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు సమస్త వంశాలంటే మరి మన వంశం ఏంటిది, మన దేశం ఏంటిది, వాళ్ళకి మన సంబంధం ఉందా? లేదు కదా, మనం అన్ని జనులం కదా, అంతేనా కదా. వాళ్ళేమో యూదులు, వాళ్ళేమో ఇజ్రాయెల్స్, వాళ్ళేమో మూల పురుషుడు, వీళ్ళంకా మనం చెప్పుకుంటే. అయితే ఇప్పుడు ఆయన ద్వారా మనకేంటంటే సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడును అన్నది. సో నీ నా వంశము గోత్రాలు వేరే వేరే ఉన్నాయి కదా. ఇప్పుడు బ్రదర్ ఎస్ రమేష్ కుమార్ నా పేరు బి, రకరకాల గోత్రాలు ఉన్నాయి కదా. సో మనం అందరము ఎలా ఆశీర్వదించబడ్డం ఒకసారి గమనించినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 3:6-10 చదవండి ఒకసారి. అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మడం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడ్డది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. ఎవరండి, ఎవరు? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి.
దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను ఇక్కడ వచ్చింది చూడు, విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును, నీతిమంతులుగా తీర్చును. లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని. చాలు. ఇప్పుడు భూభాగంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాల వారైతే ఉన్నారో, యేసు ప్రభుని ఏవైతే అంగీకరించారో, వారందరికీ తండ్రి ఎవరండి? ఎవరండి? మరి ఆయన ద్వారా దీవించబడ్డమా లేదా మనం? ఇంకా మనకు క్లియర్ కావాలనుకుంటే మత్తయి సువార్త మొదటి నుండి చదివినాం అనుకోండి, అక్కడ మొత్తం చెప్తూ ఉంటాడు, 14 గోత్రాలు చెప్పేస్తాడు అన్నట్లు. ఏ సంతానం నుండి వచ్చినాం అనేది అబ్రహాము నుండి స్టార్ట్ చేస్తాడు. సో కాబట్టి మనం గమనించండి, ఇక్కడ నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడెను. హల్లెలూయా. కొందరు అడిగేవాళ్ళు ఉన్నారు, సువార్త అప్పుడు లేదు కదా అని, యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి సువార్త స్టార్ట్ అవుతుందని అడుగుతారన్నాడు. అక్కడ క్లియర్ చేసిండు పౌలు. ముందుగా ఎప్పుడు ప్రకటించబడదంట? అబ్రహాం గారికి ముందుగానే ప్రకటించబడదంట సువార్త. సో కాబట్టి తర్వాత చదమ్మా, తర్వాత విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా హల్లెలూయా. సో నీవు నేను విశ్వాసమైతే అబ్రహాము నమ్మండి కాబట్టి, అబ్రహాం యొక్క విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు, అబ్రహాము దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, అబ్రహాం గారి విశ్వాసము ద్వారా ఎలాగైతే ఆయన అభివృద్ధి చేసుకున్నాడో నీవు నేను కూడా అభివృద్ధి చేసుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. ఇంకా 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 ముందుకెళ్తే 13 ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. హల్లెలూయా. 76 సంవత్సరాల క్రితం భౌతికంగా మనం ఏమై ఉన్నాము? బానిసలుగా ఉన్నాము. భౌతికంగా బానిసలుగా ఉన్నాము. ఎవరికి బానిసలుగా ఉన్నాము? బ్రిటిష్ వారికి బానిసలుగా ఉన్నాము. ఇంకా కొన్ని వందల సంవత్సరాలు వెళ్ళాం అనుకోండి, ఇంకొకరికి బానిసలుగా ఉన్నాము. ఆ బానిసత్వము నుండి విడిపింపబడినటువంటిదే ఈరోజు మనము జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం సారీ. సో కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే భౌతికంగా మనం పొందుకున్నామో, అట్లాగే మనం పాపము నుండి, శాపము నుండి, తర్వాత అనారోగ్యము, ఈ బానిసత్వము నుండి ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరించినామో అప్పుడు మనం ఏమైపోయినాము? స్వతంత్రులుగా అయిపోయినాము. ఎలా అయిపోయినామని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, అక్కడ యోహాన్ సువార్త 8:31-32 చాలా చక్కగా మరి ప్రభు యేసుక్రీస్తు ఈ విషయాలను చెప్తున్నట్లు చూస్తున్నాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. ఒక్క నిమిషం, ఇక్కడ వాక్యములో నిలిచిన వారైతేనే శిష్యులైతారు. వాళ్ళు నిజంగా శిష్యులైతారు. మరి నిజమైన శిష్యులు ఉన్నారు, అబద్ధమైన శిష్యులు కూడా ఉన్నారు. కాబట్టి వాక్యములో నిలిచిన వారు తర్వాత వాళ్ళేమవుతారంటే సత్యమును గ్రహిస్తారు. జరగమ్మా ఒక నిమిషము. వీళ్ళు వాక్యంలో నిలిచిన వారు ఏమవుతారంటే సత్యమును గ్రహిస్తారు. ఈ సత్యమును గ్రహించిన వారు మళ్ళీ ఏమవుతారంటే స్వతంత్రులుగా అవుతారు. మూడు విషయాలు దాగినాయి అక్కడ. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళని ఏం చేయాలంటే వాక్యము వినాలి, అంటే వాక్యములు నిలిచిన వారు ఉండాలి. నిలిచినప్పుడు నిజమైన శిష్యులు అవుతారు. ఆ శిష్యులు ఏమవుతారంటే వారిలో సత్యం ఉంటుంది. ఆ సత్యం ఏం చేస్తారంటే స్వతంత్రులుగా చేస్తుంది, బానిసత్వం నుండి విడిపిస్తుంది, దాసత్వం నుండి విడిపిస్తుంది. సో దాసత్వం అంటే మళ్ళీ దాసుడు అనే దాని మీద మళ్ళీ మనం, ఎందుకంటే అయ్యగారు చాలా రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అక్కడ పోకూడదు మళ్ళీ. అంటే క్రీస్తుకు దాసులం మనం, మనుషులకు దాసులం కాదు. సో కాబట్టి
ఆ దాసత్వం అనే కాడి నుండి, అందుకనే శాపం అనే మాట చెప్పిండు అక్కడ, శాపం అనేది ఆ శాపాన్ని విరగొట్టేశాడు ప్రభు. సో అప్పుడు మనం క్రీస్తులు ఏమైనామంటే గలతీలకు రాసిన పత్రికలమ్మా, అక్కడ చూస్తుంది అట్లా గ్రైస్ గలతీలు ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఆత్మను గూర్చిన వాగ్దానం అని చదువుకున్నాం కదా. సో అక్కడ మనల్ని ఏం చేసినారంటే ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాం గారిని దేవుడు దీవించాడు ప్రియులారా, అబ్రహాం గారి సంతానమైనటువంటి ఇస్సాకును దేవుడు దీవించాడు, ఇస్సాకు సంతానమైనటువంటి యాకోబును దేవుడు దీవించాడు, యాకోబు సంతానమైనటువంటి యోసేపును దేవుడు దీవించాడు, ఆ యూదా గోత్రములో నుండి వచ్చినటువంటి దావీదును దీవించాడు, తర్వాత మనలందరినీ క్రీస్తులో దీవించాడు. కళ్ళు మూసుకుందాం, ఒకసారి కళ్ళు మూసుకుందాం. మరి నీ నా జీవితంలో ప్రార్థన అనే బలిపీఠము, ప్రత్యేకమైన బలిపీఠము, వాగ్దాన బలిపీఠము కట్టుకొని నిజముగా నీవు మగసిరి కలిగి నిజముగా నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడి రాత్రి నిన్ను అప్పనే శాపం నుండి కొట్టివేస్తాడు, పాపం అనే శాపం నుండి కొట్టివేస్తాడు, అనారోగ్యం అనే శాపం నుండి కొట్టివేస్తాడు, అశాంతి అనే శాపం నుండి కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అసమాధానం అనే శాపం నుండి కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అజ్ఞానం నుండి విజ్ఞానులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అవిధేయతల నుండి విధేయులుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విధేయత చూపుతావా? ఆ రోజు అబ్రహాం గారు చూపాడు, తన సొంత ప్రజలను వదులుకున్నాడు, తన సొంత గ్రామాన్ని వదులుకున్నాడు, తన సొంత దేశాన్ని వదులుకున్నాడు. సో నీ నా జీవితంలో వదుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరమైతే మనం ఆశీర్వదించబడాలి అనుకుంటామో, నిజముగా మన బలహీనతలు ఏమి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి అబ్రహాములాగానే ఒక ప్రత్యేకమైన బలిపీఠాన్ని కట్టుకుందాం, ఒక ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకుందాం, ఒక వాగ్దానం అనే బలిపీఠాన్ని కట్టుకొని అబ్రహాము ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు ఏ విధంగా దీవించబడ్డాడో, మీరు దీవించబడుతుంటే అక్కడున్న ప్రజలకు అసూయ జరుగుతుందంట. మనం దీవించబడుతుంటే ప్రజలు అసూయ పొందాలి. అయితే మనల్ని చూసి ఎవరైతే అసూయ పడుతున్నారో, సూత్రం ఏంటంటే దీవించబడుతున్నామని మనం గ్రహించాలి. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం. ఇంకా ప్రభువైన యేసు క్రీస్తును ఒకవేళ అంగీకరించకుంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. ప్రియ బిడ్డ, ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు ఇంకా ఒకవేళ ప్రభుని అంగీకరించకుంటే తీర్మానం చేసుకో, ప్రభా, నా శాపము నుండి, నా పాపము నుండి, నా విధేయత నుండి నన్ను తొలగించుము, నీ కుమారుని యొక్క నామంలో నన్ను ఆశీర్వదించమని నీ మనసులో ప్రార్థన చేసుకుంటే దేవుడిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసన వ్యాసినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసినాం. ఈ రాత్రి ప్రభా, నీ దాసుల ప్రభా, స్థానిక దైవజనులు, క్రీస్తు అపోస్తులకి సంఘాన్ని బట్టి నీకు వందనాలు, దేవా దైవజన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, పాస్టర్మ గారి బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డలు ఈ ప్రాంతంలో నశించిన ఆత్మల కొరకు ఎంతో భారం కలిగి ప్రభా 10 రోజులు ఉపవాస గూడిక పెట్టి ప్రభా నీకు స్తోత్రము తండ్రి. నీ వాక్యము అందిస్తుండగా ఆ బిడ్డల యొక్క మనోవాంఛను తీర్చమని ప్రార్థిస్తున్నాను, సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రం కాదు, సంఘములు ఉన్నటువంటి ప్రతి కుటుంబము మాలాగానే దీవించబడాలని ప్రభానికి స్తోత్రము తండ్రి. వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క రాత్రికాల ప్రార్థన కూటాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాములాగా వారు దేవ ఒక ప్రత్యేకమైన బలిపీఠం కట్టుకొని, ఒక ప్రార్థన అనే బలిపీఠం కట్టుకొని, ఒక వాగ్దానం అనే బలిపీఠం కట్టుకొని వారి జీవితంలో ప్రార్థనా వాక్యం ధ్యానిస్తుంటే ప్రభు దేవా, ఇస్సాకు పొలంలో ధ్యానించినప్పుడు 100 రంతలు దీవించబడినట్లు ఈ బిడ్డల ప్రభానికి స్తోత్రం తండ్రి. వారు దేవానికి ఏ విషయంలో కొలత కలిగి ఉన్నారు ప్రభా, అది సమృద్ధి కలుగునుగాక. దేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసిన ఈ సంఘాన్ని దీవించండి. ఈ ప్రాంతంలో ఇంకా నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దేవా నీ దాసుడు, నీ దాసురాలు దివారాత్రులు ప్రభానికి స్తోత్రము నాయన. వాక్యము ధ్యానిస్తూ దేవానికి స్తోత్రం అనే ఈ ప్రాంతము లోకముగా లేక పొలముగా పోల్చబడినట్టు ఈ ప్రాంతాన్ని వారికి దున్నడానికి నూతన శక్తిని, నూతన బలమును, నూతన ఆరోగ్యమును, నూతన తలాంతులు మీరు దయచేసి
మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోగలరు. మా ప్రభును ప్రియ కుమారుడైన యేసు నామ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభు ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టలేని వారు మళ్ళా కొట్టండి. చప్పట్లు కొట్టమంటే అందరు కొట్టాలి, అందరు కొట్టారు కదా, అదన్నమాట. అందరూ ఒక మాట చెప్పినప్పుడు ఏం కావాలి, అది పాటించాలి. మేము ఈరోజు మధ్యాహ్నం కూడిక చేస్తున్నాం, మధ్యాహ్నం ఉపవాస కూడిక చేశాం. ఉపవాసంతో ఉండి ఏం చేశామో, దేవుని స్తుతించాం. ఉపవాసంతో దేవుని స్తుతించాం. నాకు ప్రేరేపణ కలుగుతుంది అన్నమాట. ఉపవాస కూడికలు పెడుతున్నారు, ఉపవాస ప్రార్థన కూడికలు పెడుతున్నారు. గుడ్ ఫ్రైడేలు చేసుకుంటున్నాం, క్రిస్మస్లు చేస్తున్నాం, కృతజ్ఞత కూడికలు చేసుకుంటున్నాం. అయితే 40 రోజులు దేవుడు అంటాడు కదా, రండి వివాదమును ఏం చేద్దాము, అమ్మా వివాదం ఏం చేసుకుందాం, తీర్చుకుందాం అని ఒక 40 రోజులు కూడికలు పెడితే బాగుంటుందా అనిపించింది. ఏంటి ఉపవాస కూడికలు కాదు, ఏ కూడికలు, 40 రోజుల శుద్ధీకరణ కూడిక అన్నట్టుగా కూడికలని. ప్రతి వారు 40 రోజులు వచ్చి 40 రోజులు కూడికలో, ఏ ఉపవాసం ఉండి అవసరం లేదు, 40 రోజులు కూడికలలో ఉండి నేను ప్రార్థన చేస్తలేనా, అయితే నేను సరి చేసుకుంటా ప్రభా అని చెప్పేసి రావాలి. ప్రార్థనలో సరి చేసుకోవాలి, కుటుంబ ప్రార్థనలో సరి చేసుకోవాలి, అబద్ధాలు చెప్తున్నా సరి చేసుకోవాలి, దేని బిడ్డారా మోసాలు చేస్తున్నా సరి చేసుకోవాలి, వాక్యంలో తప్పిపోతున్నా సరి చేసుకోవాలి, పొద్దున్న లేచి ప్రార్థన చేస్తలేనా సరి చేసుకోవాలి, ఉపవాసం ఉండలేను సరి చేసుకోవాలి, స్తుతిస్తలేను సరి చేసుకోవాలి, దశభాగం కాదు, దేవునికి ఇస్తలేను, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తలేను, అది సమయం కానీ డబ్బు కానీ ఏం చేద్దాము, సరి చేసుకున్న కూడిగా పెట్టుకుంటే అది మనకు చాలా. ఇంకెంతవరకు ముస్లింలు అయిపోతున్నాము, బుద్ధి మాత్రము మిమ్మల్ని గురించి అంటలేను కానీ నేను బిడ్డారా కొందరు ఉన్నారు అట్లా. అయితే అలా చేద్దామా, ముగింపులోనికి వచ్చాం కదండి, 8వ రోజు, ఇప్పుడు 2 రోజులకైతే. రేపు మనకు మన శైలస్ అన్న వస్తున్నారనమాట, నారాయణ కేడ్ అవతల నుండి, మన బిచ్చుకుందరు నుండి శైలస్ పాస్టర్ గారు రేపు మనకు వాక్యం చెప్పడానికి వస్తున్నారు. ఆయనను రమ్మని చెప్పాం, మళ్ళీ ఆయన కూడా లైవ్లో మీ అందరికీ దేవుని బిడ్డలారా మంచి మాటలు చెప్తారు. స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు కదా, సో దేవుని బిడ్డలారా సో అందరూ వస్తారని, ఆమేన్. పాస్టర్ గారికి మళ్ళా ఎందుకో రాలేదనే మాట, మా వాళ్ళే రాలేదు, మా సైడ్ వాళ్ళే రాలేదని ఆయన చెప్పొద్దు. స్తోత్రం. నామదే కర్మ అర్థమైంది, నామదేవ్ ఊరు పక్కనే వాళ్ళ చర్చ్ ఉంటుంది అన్నమాట. స్తోత్రం. అలా అందరు రావాలని, ఓకేనండి, అందరు వచ్చేలాగా రేపు శైలస్ పాస్టర్ గారు వస్తున్నారు. సో ఒకసారి మీరు అందరు ఆలోచించండి, 40 రోజుల దేవునితో వివాదము తీర్చుకునే రండి, యెహోవాతో వివాదము తీర్చుకునే 40 రోజుల కూడికలు ఎలా ఉంటుంది. క్యాప్షన్లో కింద ఏంటంటే, మనలను మనము ప్రభుత్వం ఉండి సరి చేసు, వాక్యం ప్రకారం సరి చేసుకునే కూడి. అప్పుడు కూడా అదేం పెట్టారు, ఏం చేద్దాం, బయట వాళ్ళని కూడా పిలుద్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభు, మళ్ళీ చాలా చక్కటి మాటలు ప్రభు నీ దాసుని ద్వారా మీరు మాకు వినిపింపజేశారు. నిజంగా మా ప్రభు, మళ్ళీ ప్రతిరోజు తండ్రి ప్రభు అయ్యా ఒక్కొక్క సేవకులతో ఒక్కొక్క కొత్త విషయాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా పరలోకపు తండ్రి అబ్రహాము జీవితము, మా పరలోకపు తండ్రి ఇసాకు జీవితము, దావీదు జీవితమును మా పరలోకపు తండ్రి ప్రభు మా ఎదుట పెట్టి, మా పరలోకపు తండ్రి ప్రభు అయ్యా నాయన మమ్మల్ని ఎంతోగానో బలపరిచారు. మా పరలోకపు తండ్రి ప్రభా ఎంతగానో నాయన ప్రభా మీరు నాయన తండ్రి ప్రభా ఆనందపరిచారు ప్రభా, ఓ ధైర్యము నాయన తండ్రి ప్రభా మీరు మాకు కలిగజేశారు. మా పరలోకపు తండ్రి ఏవా మళ్ళా తన వ్యక్తిగత సాక్ష్యము కూడా మీరు తండ్రి ప్రభా నాయన చెప్పడానికి సాయం చేశారు.
స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు తండ్రి ప్రభా. మేము నాయన దినం దినము నాయన మీ యందు ఎదుగుచు నాయన సంపూర్ణ దిశలోనికి వస్తూ దేవనాయన ముందుకు సాగుటకు సాయం దయచేయమని, అన్ని రీతిగా ఆశీర్వదించమని, దీవించమని, నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని దేవా నైనా మీకు స్తోత్రము తండ్రి. దేవా ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభుల పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన యేసుక్రీస్తుకు కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మానుని ఆదరణీయ సావాసం ఇప్పుడు ఎల్ల ప్రస్తుతకాలం కూడి వచ్చిన ప్రతి బిడలతోను మమ్మల్ని ప్రేమించి మా మధ్యలోకి వచ్చి వాక్యోపదేశం చేసిన జయపల్ పాస్టర్ గారితోనూ తన కుటుంబంతోనూ పరిచర్యతోనూ సదాకాలము తోడై నీడే ఉండి నడిపించునుగాక. దేవుడు మీ అందరిని దీవించునుగాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగా. మిగిలిన పొరలునుగాక. చిరకాల మీరు హోమందిరంలో నివాసం చేసేవారిగా మీరుందరుగాక. మీ బ్రతుకు దినంలో నీ కృపాశయ మిమ్మల్ని మీ వెంట వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.